ఓం శ్రీ సాయిరామ్. మనం చాలా సందర్భాలలో ఇతరుల వలన చాలా చిరాకుగా ఉంటాం. మన మనసు కూడా ఎంతో ఆందోళనగా ఉంటుంది. కానీ మనతో ఇతరుల యొక్క ప్రవర్తన మన ప్రవర్తనకి ప్రతిరూపం. ఈ విషయం మనకి బాగా అర్థం కావటానికి బిహెచ్ఎల్ బాల వికాస్ గ్రూప్ నుంచి కీర్తన, హంసిక ఒక చిన్న డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. పదండి చూద్దాం. అనగనగా కృష్ణ అనే పిల్లవాడు తన పశువులను మేతకు ఒక కొండ ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. పశువులు మేస్తూ ఉండగా తను ఒక చోట కూర్చొని ఒక డప్పు వాయిస్తూ ఉన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఉండు, నీ పని చెప్తా. అమ్మా అమ్మా. ఏంటి కృష్ణ? ఆ కొండల్లో ఎవడో ఒక చెడ్డవాడు ఉన్నాడు. వాడు నా మీద అడుస్తున్నాడు. ఏదో ఆటల్లో సరదాగా అని ఉంటాడులేరా, వదిలేసాయి. వాడిని నేర్పిస్తున్నాడేమో. కాదమ్మా, వాడు నాతో గొడవపడుతున్నాడు. ఇంకేమన్నాడు? నేనంటే ఇష్టం లేదన్నాడు. అవునా? సరే పద, నేను వచ్చి మాట్లాడతాను. అమ్మా అమ్మా. చెప్పు. అక్కడ చూడమ్మా, నేనేమంటే అదే అంటాడు. వడే ఎక్కడున్నావురా, బయటికి రారా. వడే ఎక్కడున్నావురా, బయటికి రారా. అయ్యో, ఇదా సంగతి. అయితే ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. అదేంటమ్మా, ఇప్పటి వరకు నన్ను తిట్టాడు, ఇప్పుడేమో నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు. కృష్ణ, దీనినే ప్రతిధ్వని అంటారు. అద్దంలో మనకి మనం ఎలా కనిపిస్తామో అలాగే ఈ కొండల్లో మనం మాట్లాడే మాటలు తిరిగి మనకే వినిపిస్తాయి. నువ్వు గమనించావా, నువ్వు అన్నవి మాత్రమే అతను అన్నాడు. అవునమ్మా, నేనంటే ఇష్టమని కూడా అన్నాడు. మన జీవితం కూడా అలాంటిదే. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, ఆలోచించే విధానం ఇవన్నీ తిరిగి మరలా ఇతరుల ద్వారా మనకి అవే వస్తాయి. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా? అర్థమైందమ్మా. సరేరా, ఇంటికి వెళ్దాం. చూశారా, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులే మరలా మనకి తిరిగి ఎదురవుతాయి. అందుకే ఎట్టి కర్మయో అట్టి ఫలితం అన్నారు. కాబట్టి మనం మంచిగా ఆలోచిద్దాం, మంచి పనులు చేద్దాం, మంచిగా మాట్లాడుదాం. సాయిరామ్.